ఈ గోమేజ్ సబ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ కొద్దిగా కట్ చేసింది బోన్లెస్, అలాగే మెంతి కూర కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, టొమాటో, కాస్తంత పసుపు, ఉల్లిపాయ, అలాగే పార్స్లీ, ఉడికించిన బీన్స్, ఇంకా నిమ్మకాయ చెక్కలు. మన కుకింగ్ ప్రాసెస్ని కూడా మొదలు పెట్టేసుకుందాం. చాలా చాలా ఫాస్ట్గా ఈజీగానే అయిపోతుంది, అలా ఫాలో అవుతూ ఉండండి. నేను చాలా కాన్ఫిడెంట్గా పొయ్యి వెలిగించేసి పనం పెట్టేసాను, వేడి అవుతుంటుంది. ఈలోపు కటింగ్ స్టార్ట్ చేద్దాం. యూజువలీ ఉల్లిపాయలు ఫస్ట్ వేస్తూ ఉంటాం కదా, ఈసారి ఉల్లి కాడలు వేస్తున్నాం. కూర మనకు ఈజీగా దొరికిపోతుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏం ఆలోచించకండి. ఒకవేళ లేదు ఈరోజు కానీ చేయాలనుకుంటున్నాము అనుకుంటే, మెంతులు ఉంటాయి కదా ఇంట్లో, ఆ మెంతుల్ని మ్యాష్ చేసుకొని అంటే పొడి చేసుకొని దంచుకొని వాటిని కూడా యూస్ చేయొచ్చు ఆ ఫ్లేవర్ కోసం. ఈలోపే ఇది కాస్త వేడైపోయింది, ఆయిల్ వేసి ఒక్కొక్కటి వేసి ఫ్రై చేయాలి. ఆయిల్లో స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను, మెంతి మెంతి కూర కూడా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేస్తున్నాను. అలా స్మూత్గా మగ్గుతూ ఉండనియండి, పార్స్లీ వేస్తున్నా, ఉల్లిపాయ తరుక్కుందాం. ఫైన్ చాప్ అండి, చిన్న సన్న ముక్కలు రావాలి. నెక్స్ట్ టొమాటో, అలాగే ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు టొమాటో వేసేస్తే కొద్దిగా గ్రేవీ తయారవుతుంది, ఆ గ్రేవీలో చికెన్ వేసి కుక్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఇందాక చూస్తున్నాం కదా టొమాటోస్ కట్ చేసుకొని వేసే పని మాత్రమే బ్యాలెన్స్ ఉంది, ఆ పని నేను పూర్తి చేసేయబోతున్నాను. ఇప్పటి వరకు వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకు కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తాం. ఫ్రై అయింది కదా టొమాటో కూడా కొద్దిగా మ్యాష్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు నేను చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాము బోన్లెస్. బాగా టేస్టీగా ఉండాలి అంటే ఈ విధమైన చికెన్ తీసుకోవాలి. ఎలాగా అంటే థై బోన్ ఉంటుంది కదా, లెగ్ పీస్ ఉంటుంది, లెగ్ పీస్ని డీ బోన్ చేసేస్తాం అన్నమాట. అప్పుడు ఏంటంటే లెగ్ పీస్ టేస్ట్ వస్తుంది ప్లస్ బోన్లెస్ ఉంటుంది.
కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం ఓకే డన్ ఇక్కడ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇంకా దీంట్లో వాటర్ యాడ్ చేస్తాను वाटर क्वांटिटी इच्छा इधी कुक एवापरेट एवापरेट तरह मन कावास मोता करेक्ट वे इंदो इंक फाइनल मन साल्ट पेपर वे పడుతుంది కారం ఎందుకంటే వేరే ఏవి మనం హాట్ ఎలిమెంట్స్ వాడలేదు కదా ఇంగ్రీడియెంట్స్ అందుకని పెప్పర్ తోటి ఆ కారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చాం అన్నమాట బోన్లెస్ చిన్న చిన్న పీసెస్ వాడాం కాబట్టి చికెన్ కూడా తొందరగానే కుక్ అయిపోతది పెద్ద టైం ఎక్కువ తీసుకోదు ఫైనల్ లో దించుకునే ముందు కాస్త లెమన్ పిండుకొని దించుకోవచ్చు అన్నమాట బీన్స్ అనేవి ఆల్్రెడీ మనము బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉడికించకుండా పెట్టుకున్నాము అంటే నానబెట్టి చికెన్ కంటే ముందు బీన్స్ వేసుకొని ఉడికించాలి ఉడికించుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఉడికిన తర్వాత నిమ్మకాయ కొడి ప్రిపేర్ చేసుకుంటాం ఇంకొకటి కావాలంటే మళ్ళీ అలాగే సైడ్ లో గార్నిష్ లో పెట్టినా కూడా You can add whenever we need. Cooking process anta complete aipoyindi, kodiga udikipoyindi. Tarvata teesi presentation lo petti ela undo meeku chustanu.